హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కమెంట్స్, ఫీడ్బ్యాక్స్ ఉంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, చాలామంది చూస్తున్నారు బట్ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తే వేరే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ వెళ్తూ ఉంటాయి, సో దట్ దే కెన్ ఆల్సో గెట్ ద క్లియర్ పిక్చర్ ఆఫ్ మనం ఏం చేస్తున్నాం అనేది. ఎందుకంటే మనం అన్ని తెలుగులో చేస్తున్నాం కాబట్టి వీడియోస్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్, లైక్ ఈజీగా అర్థం అవడానికి, మన వాళ్ళకి జాబ్స్ రావడానికి ఈజీగా ఉంటుంది. సో స్ప్రెడ్ చేయండి ఛానల్ని, హెల్ప్ చేయండి అందరికి. అండ్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ఫుల్ ఫర్ అస్. ఓకే, సో మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మనము AWSలో కానీ గూగుల్ క్లౌడ్లో కానీ వీ కెన్ టేక్ ది పెయిడ్ సర్వీసెస్ అండ్ వీ కెన్ డూ మోర్ వీడియోస్. ఓకే, సో చాలా మంది అడుగుతుంది ఏంటంటే రెజ్యూమేస్. ఓకే, చాలా మంది మన గ్రూప్లో కూడా, టెలిగ్రామ్లో కూడా నాకు రెజ్యూమేస్ ఏమున్నాయి, శాంపుల్ రెజ్యూమేస్ పంపించండి, టెంప్లెట్స్ ఉంటే పంపించండి అంటున్నారు. సో ఐ ఫౌండ్ ఎ వెబ్సైట్. ఓకే, మీకు ది లైఫ్ కెరీర్ .com అనే వెబ్సైట్ ఉంది. ఓకే, సో ఇందులోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే, ఓకే, సో ఇక్కడ చూడండి, యూ విల్ గెట్ వెరీ గుడ్ రెజ్యూమేస్. ఓకే, చాలా మంచి రెజ్యూమేస్ ఉన్నాయి ఇందులో, అంటే లైక్ టెంప్లెట్ వైజ్. ఓకే, యూ జస్ట్ షుడ్ నాట్ కాపీ, లైక్ ఏది ఉంటే అది కాపీ చేయమని కాదు. ఓకే, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, అంటే టెంప్లెట్ వైజ్లో మీకు చాలా మంచి, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెజ్యూమేస్ ఉన్నాయి. ఇది లైనక్స్ అడ్మినిస్ట్రేటర్కి రెజ్యూమే, మీరు బిగినర్స్కి కూడా సర్చ్ చేయొచ్చు, ఫ్రెషర్స్కి కూడా సర్చ్ చేయొచ్చు. సో ఇక్కడ సమ్మరీ, లైక్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీకు లైక్ మీ గురించి మీరు డిస్క్రైబ్ చేసేది. ఓకే, సో మోటివేటెడ్ విత్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అండ్ ఎంప్లాయీస్ ఎక్సలెంట్ లీడర్షిప్. ఓకే, సో ఇది వచ్చేసి యాక్చువల్గా దిస్ ఈజ్ ఫర్ 10 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్కి ఈ రెజ్యూమే. ఓకే, సో ఇలాంటి ఫార్మాట్ని తీసుకోండి, అంటే మీరు ఇదే కాపీ చేయమని కాదు. ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్, యూ షుడ్ నాట్ కాపీ. ఓకే, మీకు ఏది తెలిస్తే అదే పెట్టాలి. ఓకే, ఇక్కడ నుంచి కాపీ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ LVM, శాటిలైట్, ఆన్సిబుల్, ITL, NSS, NFS, సాంబా, సోలార్ విండ్స్, VMware, కిక్ స్టార్ట్, అన్ని పెట్టినారు వీళ్ళు. ఓకే, బికాస్ దే హావ్ వర్క్డ్ ఆన్ ఇట్, అందుకని వాళ్ళు అవన్నీ మెన్షన్ చేశారు. మీరు సోలార్ విండ్స్ అని పెట్టినారు అనుకోండి, వాట్ ఇస్ ద సోలార్ విండ్స్, అసలు ఎట్లా మానిటర్ చేస్తారు, అసలు దేనికి యూజ్ చేస్తారు అనేసి అడిగినారు అనుకోండి, దెన్ యూ విల్ బీ ఇన్ ట్రబుల్. ఓకే, సో మీకు కావాల్సిన స్కిల్ సెట్ ఏదైతే స్కిల్ సెట్ ఉంటుందో ఆ స్కిల్ సెట్, దెన్ యూ కెన్ గో విత్ ద ఎక్స్పీరియన్స్. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్, మీ ప్రాజెక్ట్ అండ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా అనిపిస్తుంది. ఇక్కడ 06 to 2016 కరెంట్ అని ఉంది. ఓకే, సో మీ కరెంట్ ప్రాజెక్ట్ ఎప్పుడైనా కానీ ఫస్ట్లో రావాలి. ఓకే, సో వాట్ ఎవర్ ది ప్రాజెక్ట్ యువర్ వర్కింగ్ ఆన్, దాని గురించి మీకు ఫస్ట్లో ఉండాలి. అండ్ ఇక్కడ చూడండి రెస్పాన్సిబుల్. ఓకే, సో మీరు ఏం చేస్తున్నారు అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, అంటే రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోటింగ్ ఐటీ ఇన్నోవేషన్ త్రూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేసి ఇక్కడ పాయింట్ ఇచ్చినారు. ఓకే, వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఫస్ట్ పాయింట్ మీకు అదే రావాలి. అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది రెజ్యూమేలో చూడగానే తెలుసుకోవాలి. తర్వాత మీరు ఏమేమి చేస్తున్నారు, అంటే మీరు ఎట్లా మానిటర్ చేస్తారు, మానిటరింగ్ టూల్ ఉంటే ఎట్లా మానిటర్ చేస్తారు, దెన్ దోస్ పాయింట్స్, మీరు ఏ టికెటింగ్ టూల్ వాడుతున్నారు, ఏ మేనేజ్మెంట్ టూల్ వాడుతున్నారు ఏంటి అనేది మీకు నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, దెన్ ఆఫ్టర్ రెస్పాన్సిబుల్ తర్వాత మీరు ఏం చేస్తారు, కలెక్ట్ ద న్యూ టెక్నాలజీ అండ్ టూల్స్ అండ్ ఇంట్రడ్యూస్ దెమ్ టు ద కంపెనీ. ఓకే, సో ఇట్లా మీకు ఏంది, మీకు డైలీ జాబ్ అనేది మీరు ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీ స్కిల్ సెట్ ఆల్రెడీ మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఓవర్ వ్యూ, అంటే మీకు రెడ్ హ్యాట్లో తెలిసిందా, లేకపోతే సర్వర్స్ సర్వీసెస్లో బ్యాచ్ స్క్రిప్టింగ్, ఏసీ లైనిక్స్, డయాగ్నిస్టిక్ డయాగ్నోసిస్ ఇష్యూస్. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి, ఓకే, మీరు మళ్ళీ ఇక్కడ నేను రెడ్ హ్యాట్లో పనిచేశాను ఇదంతా కాకుండా మీరు ఏంటంటే మీరు రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఆ తర్వాత మీరు అంతకుముందు చేసిన ప్రాజెక్ట్ అయినా సరే, అంతకుముందు చేసిన కంపెనీ అయినా సరే. ఓకే, ఇక్కడ ప్రొవైడ్ సపోర్ట్ ఇన్ డిమాండింగ్ 24/7, మీరు 24/7 చేస్తున్నారా, లేకపోతే 8/ మనకి జనరల్గా నార్మల్ షిఫ్ట్స్ ఉంటాయి కదా, ఆ షిఫ్ట్స్లో చేస్తున్నారా, 16/7 చేస్తున్నారా, ఈ షిఫ్ట్స్ అన్ని మీరు మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీకు లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ అంటే యూ విల్ హ్యావ్ దట్. ఓకే, సో ఎవరైతే ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఓకే, సో మీకు ఇక్కడ చూడండి ఈ పాయింట్స్ ఇక్కడ పెట్టినారు కదా, NOC అనలిస్ట్ అని. ఓకే, NOC అంటే నెట్వర్క్ ఆపరేటింగ్ సెంటర్ ఇది. ఓకే, సో జనరల్గా మీకు ఎప్పుడైనా సరే వెన్ యూఆర్ గోయింగ్ యాజ్ అ ఫ్రెషర్ మీకు జనరల్గా NOCs ఉండేది ఇంతకుముందు. ఓకే, బట్ రైట్ నౌ ఇట్ హాస్ చేంజ్ అయింది, అంటే NOCs ఇప్పుడు ఎక్కువగా మనకి కనిపించట్లేదు మార్కెట్లో. ఎందుకంటే NOC అంటే ఓన్లీ మానిటరింగ్ జాబ్. ఓకే, మీరు సర్వర్స్ మానిటర్ చేసి ఎక్కడైతే ఇష్యూ వస్తుంది ఆ ఇష్యూలోకి వెళ్ళి మీరు చెక్ చేసి ఆర్ ఎల్స్ యూ విల్ ఎస్కలేట్ దోస్ ఇష్యూస్. ఓకే, NOCలో. ఓకే, తర్వాత ఐటీ టెక్స్ అంటే మీరు ఇనిషియల్గా చేస్తే. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్, తర్వాత మీ ఎడ్యుకేషన్. ఓకే, ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఎవర్ ద ట్రైనింగ్స్, మీరు ఏదైతే ట్రైనింగ్స్ తీసుకున్నారో ఆ ట్రైనింగ్స్ అని మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఓకే, సో సిమిలర్లీ ఇక్కడ చూడండి సేమ్ కైండ్ ఆఫ్ రెజ్యూమే ఇక్కడ. ఓకే, సో
మీ ప్రొఫైల్ ప్రొఫెషనల్ ప్రొఫైల్, ఓకే, మీరు ఏం చేసినారనే ప్రొఫైల్, తర్వాత మీ క్వాలిఫికేషన్స్, ఓకే. క్వాలిఫికేషన్స్ అంటే లైక్ వాట్ ఎవర్ ద స్కిల్స్ యూ హ్యావ్, ఓకే. మీరు అక్కడ స్కిల్స్ అనే పెట్టొచ్చు, మీరు క్వాలిఫికేషన్స్ అనే పెట్టొచ్చు, ఓకే. సో మనకి మనకి ఇండియాలో క్వాలిఫికేషన్స్ అంటే మనము విల్ గో విత్ ద డిగ్రీ అండ్ ఆల్, ఓకే. సో మీరు ఇక్కడ స్కిల్స్ అనే పెట్టండి. స్కిల్స్ అని పెడితే మీకు ఏంటంటే లైక్ వాట్ ఎవర్ ద స్కిల్స్ యూ హ్యావ్ అని ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో అగైన్ ఎక్స్పీరియన్స్, ఎక్స్పీరియన్స్ తర్వాత మీ ఎడ్యుకేషన్, ఓకే. తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్, అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఓకే. ఇక్కడ మళ్ళీ స్కిల్స్ అని ఇచ్చండి, దిస్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఓకే. సో ఇవన్నీ మీకు ఫార్మాట్ టెంప్లెట్ కోసం అనమాట, ఓకే. సో మీకు ఇక్కడ చూసినా కానీ స్టెప్స్ మీకు ఓకే, ఆర్పిఎం, ఎమ్, ఎల్బిఎమ్, డిహెచ్సిపి, డిఎన్ఎస్, ఎన్ఎఫ్ఎస్, ఎస్ఓపిస్ అంటే ఏంటి, ఓకే, ఇవన్నీ మీకు ఒక అవగాహన ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ చూసి కాపీ పేస్ట్ చేయకండి, మీ లాంగ్వేజ్లో మీ టర్మ్స్లో, ఓకే, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్, వాట్ ఎవర్ ద ట్రైనింగ్స్ యూ హ్యావ్ వెంట్ త్రూ, ఏవైతే మీరు సినారియో బేస్డ్ క్వశ్చన్స్ మీరు చేశారో లేకపోతే రియల్ టైంలో ఏదైనా చేశారనుకోండి, అది మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి, ఓకే. డోంట్ కాపీ పేస్ట్ థింగ్స్, ఓకే. ఇక్కడ నుంచి మీరు లిఫ్ట్ అండ్ షిఫ్ట్ చేస్తారనుకోండి, ఇట్ విల్ బి అ బిగ్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇక్కడ ఏముందో మీరు చూడకుండా కాపీ పేస్ట్ చేసింది. ఇక్కడ కర్నల్ ప్యాచెస్ అన్నది చూడండి, ఓకే. కర్నల్ ప్యాచెస్ అనేది ఇట్స్ కొంచెం టీడియస్ ప్రాసెస్, ఓకే. సో మీరు కర్నల్ ప్యాచెస్ ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కర్నల్ ప్యాచ్ చేస్తే ఫెయిల్ అయింది, నా సిస్టమ్ అప్ అవ్వట్లేదు, అప్పుడు నేను ఏం చేయాలి అనే క్వశ్చన్ వచ్చింది అనుకోండి, దెన్ యూ విల్ గెట్ స్టక్, ఓకే. సో ఈ టెంప్లెట్స్ తీసుకోండి, ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉన్నాయి, ఓకే. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే నేను డెవాప్స్ కూడా చూస్తాను ఇక్కడ, ఓకే. సో ఇక్కడ చూడండి, డెవాప్స్ ఇంజనీర్ టెంప్లెట్స్ అంటే క్వాలిఫికేషన్స్ కానీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఏముంటుంది, ఓకే. సో ఎగ్జాక్ట్లీ వాట్ యూ వర్క్డ్ ఆన్, ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేసినారు అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఉంది ఇక్కడ, ఓకే. సో ఇక్కడ చూడండి, డెవాప్స్ ఇంజనీర్ ఓవర్ 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ అండ్ 3 ఇయర్స్ ఇన్ ప్రాక్టీసింగ్ డెవాప్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అన్నారు, ఓకే. సో ఇక్కడ మీకు కోర్ కాంపిటెన్సీస్ ఏమేమి ఉన్నాయి, ఓకే. సో ఈ విధంగా కూడా మీరు రెజ్యూమే రాయొచ్చు ఫస్ట్, ఓకే. సో వాట్ ఎవర్ యూ ఆర్ ఎక్స్పర్టైజ్డ్, వాట్ ఎవర్ యూ గాట్ ఎక్స్పీరియన్స్, మీకు ఎందులో అయితే నాలెడ్జ్ ఉంది, స్ట్రాంగ్ నాలెడ్జ్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ట్రైనింగ్, ఓకే, అవి కూడా మీరు ఈ నెక్స్ట్ ఇలా పెట్టేసి, ఓకే, డెవాప్స్ ఇంజనీర్ లాగా పెట్టేసి, ఓకే. సో ఇక్కడ మీరు జనరల్గా మనం ఎవరి రెజ్యూమ్లో అయినా కానీ ఫస్ట్ మనము ఓకే సమ్మరీయే రాస్తాం, ఓకే. కానీ ఇక్కడ చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ సమ్మరీ, ఓకే, ఇక్కడ డైరెక్ట్గా ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఎలా ఎన్ని ఇయర్స్ ఆఫ్ డెవాప్స్లో ఉంది అనేది క్లియర్ కట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఓకే. మీరు ఫస్ట్ సమ్మరీ రాసి కూడా తర్వాత ఈ విధంగా మీరు మీ ఎక్స్పీరియన్స్ని పెట్టి కోర్ కాంపిటెన్సీస్లో, లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే కోర్ కాంపిటెన్సీస్ చూసి ఇక్కడ నుంచి అడుగుతారు మీకు, ఓకే. మీకు మొత్తం ఇన్డెప్త్గా రెజ్యూమేలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఓకే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ రెజ్యూమే ఫార్మాట్. ఈ టెంప్లెట్ చాలా బాగుంది చూడండి, ఓకే. సో తర్వాత మీ వర్క్ హిస్టరీ, మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ వర్క్డ్ ఇన్, ఓకే, వర్క్ క్లోజ్లీ విత్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ టీమ్స్, ఓకే, సెటప్ CI/CD పైప్లైన్స్ ఫర్ మైక్రో సర్వీసెస్, ఆటోమేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజన్, టెరాఫామ్ అండ్ ఆన్సిబుల్, ఓకే, ఆన్సిబుల్ ప్లే బుక్స్ ఫ్రమ్ లైక్ రోట్ ఆన్సిబుల్ ప్లే బుక్స్ ఫ్రమ్ స్క్రాచ్ ఇన్ యామల్, ఇన్స్టాలింగ్, సెట్టింగ్ అప్, ఓకే. దిస్ ఈస్ అ వెరీ గుడ్ డెవాప్స్ రెజ్యూమే, ఓకే. మీరు ఇక్కడ చూసినట్టయితే, ఓకే, మళ్ళీ కింద హీ డింట్ వర్క్ ఆన్ డెవాప్స్ ఇక్కడ, ఓకే. సో ఇక్కడ కింద ఏదైతే ఉందో, ఓకే, ఇదంతా మళ్ళీ తనది డిఫరెంట్ రూట్, ఓకే. సో తర్వాత మీరు ఎడ్యుకేషన్, ఓకే, సో వాట్ ఎవర్ ద ఎడ్యుకేషన్ యూ హ్యావ్ వెంట్ త్రూ అండ్ దెన్ ఇక్కడ సర్టిఫికేషన్స్, ఇక్కడ టెక్నికల్ ప్రొఫిషియన్సీస్, ఓకే. సో మీకు ఏదైతే మనకి ఇందాక ఫస్ట్లో పెట్టామో అది ఇక్కడ లాస్ట్లో పెట్టారు, ఓకే. సో ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ రెజ్యూమ్ ఫార్మాట్, ఓకే. సో ఈ ఫార్మాట్ చూసుకున్నా కానీ లైక్ యూ కెన్ ఎన్హాన్స్, లైక్ మీకు చాలా బాగా రాయచ్చు రెజ్యూమ్ని, ఓకే. ఇది చాలా మంచి ఉంది టెంప్లెట్. ఇలాంటి టెంప్లెట్స్ మీకు చాలా ఉంటాయి, ఓకే. livecareer.com వెళ్తే మీకు చాలా టెంప్లెట్స్ ఉన్నాయి. మీకు ఏ టెక్నాలజీ పైన కావాలంటే ఆ టెక్నాలజీ పైన మీకు రెజ్యూమేస్ ఉన్నాయి ఇందులో, ఓకే. సో మీకు డెవాప్స్ ఆర్ లైనెక్స్ ఆర్ యూనిక్స్ అడ్మినిస్ట్రేటర్, ఓకే, ఇక్కడ యూనిక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, యూనిక్స్ అడ్మినిస్ట్రేటర్, యూనిక్స్ ఇంజనీర్, యూనిక్స్ డెవలపర్, ఓకే. తర్వాత మీకు క్యూబర్నెటీస్ అంటే లేదు, ఓకే. సో ఇట్ కమ్స్ అండర్ డెవాప్స్ ఓన్లీ, ఓకే. సో ఇక్కడ ఉండి డెవాప్స్ ఇంజనీర్, డెవాప్స్ కన్సల్టెంట్, డెవాప్స్ జూనియర్, డెవాప్స్ ఇంజనీర్ రెజ్యూమెస్ కూడా ఉన్నాయి ఇందులో, ఓకే. సో ఏంటంటే మీకు స్టార్టింగ్ లెవెల్లో ఎవరు ఉన్నారనుకోండి వాళ్ళ కోసం సర్చ్ చేసుకోవచ్చు, ఓకే. మనం సర్చ్ చేసాం కానీ ఇట్ ఈస్ నాట్ దేర్, బట్ యూ కెన్ గో విత్ ద డెవాప్స్. నేను ఇందాక చూపించినట్టు, ఓకే, డెవాప్స్ ఇంజనీర్లోకి సర్చ్ చేయండి,
సర్చ్ చేసిన తర్వాత యూ కెన్ గెట్ ఆల్ ద ఫార్మాట్స్. ఓకే, ఇక్కడ చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఇక్కడ రెజ్యూమ్ స్కోర్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి 80% ఉంది ఇక్కడ రెజ్యూమ్ స్కోర్. ఓకే, సో రెజ్యూమ్ స్కోర్ 80% అంటే ఇట్స్ వెరీ గుడ్ రెజ్యూమ్. ఓకే, సో టాప్ లో 80%, తర్వాత 70% ర్యాంక్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇది చూడండి ఇట్స్ 90% రెజ్యూమే స్కోర్ ఉంది. ఓకే, సో ట్రై టు గెట్ ఇట్. ఓకే, ఈ స్కోర్ ని చూసి మీరు మీ రెజ్యూమేస్ ఫార్మాట్స్ ని చేంజ్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఇక్కడ మీరు కవర్ లెటర్స్ కూడా ఎట్లా రాస్తాం అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది. అండ్ ఏ జాబ్ కైనా మీకు కావాలనుకుంటే, లైక్ యూనిక్స్ కావాలనుకుంటే ఇక్కడ మీరు సర్చ్ చేసుకోవచ్చు, లైనక్స్ కావాలంటే ఇక్కడ మీరు సర్చ్ చేసుకోవచ్చు. ఓకే, సో డెవాప్స్, ఓకే, ఆర్ డెవలపర్, ఓకే, డెవలపర్, డెవలపర్ ఇంటర్న్, డెవలపర్ కన్సల్టెంట్, సాఫ్ట్వేర్ డెవలపర్, వెబ్ డెవలపర్, జావా డెవలపర్. ఓకే, సో మీకు ఏది కావాలంటే ఆ రెజ్యూమే. ఓకే, టెస్ట్ ఇంజనీర్, టెస్టింగ్ ఇంజనీర్, టెస్టింగ్ కోఆర్డినేటర్, టెక్నీషియన్, అనలిస్ట్, స్పెషలిస్ట్. ఓకే, సో ఆర్ఎల్స్ మీరు ఏదైనా క్లౌడ్ పైన చేయాలనుకుంటే క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ సపోర్ట్ ఇంజనీర్, క్లౌడ్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, అన్ని కైండ్స్ ఆఫ్ రెజ్యూమేస్ ఉన్నాయి. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ఎవ్రీ వన్, గో టు దిస్ సైట్, మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ ఫార్మాట్ ని కాపీ చేసుకోండి. మీకు ఆల్రెడీ మీరు చేసిన పాయింట్స్ ఉంటే యూ కెన్ ఫెచ్ దోస్ పాయింట్స్ అండ్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ యువర్ బెటర్ లాంగ్వేజ్. అంటే మీరు చేసిన దానిపైన మీకు రెజ్యూమేలో పెట్టినప్పుడు ఏంటంటే మీకు ఈజీ టు అండర్స్టాండ్, ఓకే ఇది మనం చేసాం కాబట్టి ఇది మనం రాయొచ్చు, ఈ పాయింట్ మనం తీసుకోవచ్చు అని మీరు తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంప్లిమెంటెడ్ సిఐసిడి పైప్ లైన్స్ యూజింగ్ టూల్స్ సచ్ అస్ జెన్కిన్స్, మేవెన్, టామ్ క్యాట్, నెక్సస్, స్లాక్ అండ్ అజూర్ అనేది. ఓకే, సో ఈ పాయింట్స్ మనం పెట్టొచ్చా? ఓకే, మనకి మేవెన్ వచ్చు, జెన్కిన్స్ వచ్చు, టామ్ క్యాట్ వచ్చు, నెక్సస్ వచ్చు. ఓకే, స్లాక్, ఓకే, మనం స్లాక్ లో ఎప్పుడు మనము చాట్ ఎనేబుల్ చేయలేదు. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ స్లాక్ మీరు వేరే చాట్స్ ఏదైనా ఎనేబుల్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ చాట్ ఎనేబుల్ చేశారనుకోండి, సో ఇక్కడ స్లాక్ బదులు గూగుల్ చాట్. ఓకే, అజూర్ డెవాప్స్, ఓకే, లేదు మీకు అజూర్ డెవాప్స్ కాదు, ఏడబ్ల్యూఎస్ డెవాప్స్. సో మీరు దాన్ని బట్టి మీరు చేంజ్ చేసుకోండి, చేంజ్ చేసుకొని ఆ రెజ్యూమేస్ అప్లోడ్ చేయండి. ఓకే, సో యూ షుడ్ నో ఎవ్రీథింగ్. ఓకే, ఇక్కడ ఏం పెడుతున్నారో రెజ్యూమేలో ప్రతి ఒక్క పాయింట్ మీకు తెలిసి ఉండాలి. వితౌట్ నోయింగ్ దట్ పాయింట్, ఆ పాయింట్ కి సంబంధించి కూడా క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, దాని ఇన్ అండ్ అరౌండ్, ఓకే, దాని అరౌండ్ లో ఏమేం క్వశ్చన్స్ అరైవ్ అవ్వచ్చు, ఆ క్వశ్చన్స్ అన్ని మీరు నేర్చుకున్న తర్వాతనే రెజ్యూమేలో పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ ఐ వాంటెడ్ టు కన్వే, ఎందుకంటే లైఫ్ కెరీర్ .com నేను చూసినప్పుడు లైక్ ఐ థాట్ ఇట్స్ అ వెరీ గుడ్ వెబ్సైట్ టు సర్చ్ ఫర్ ద రెజ్యూమ్స్. ఓకే, సో మీరు రెజ్యూమెస్ సర్చ్ చేయండి, ఇక్కడ నుంచి మీరు టెంప్లెట్స్ తీసుకోవచ్చు అండ్ యూ కెన్ బిల్డ్ యువర్ రెజ్యూమెస్. ఓకే, అండ్ లైక్ ఐ సెడ్, మీకు ఇక్కడ చాలా ఫార్మాట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో మీకు కవర్ లెటర్స్, ఇక్కడ జాబ్స్ కూడా చూపిస్తున్నాడు అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎఫ్ఏక్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో యూ కెన్ గో అండ్ యూ కెన్ సర్చ్ ఫర్ ద రెజ్యూమెస్ అండ్ బిల్డ్ యువర్ ఓన్ రెజ్యూమెస్. ఓకే, సో ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ ఆల్సో చెక్ విత్ ద రెజ్యూమే స్కోర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.